subscribe to Color Frames. Hello viewers, welcome to Color Frames. Latest updates kosam Color Frames channel ni subscribe cheyandi. Notification kosam pakkane unna bell icon ni click cheyandi. Bharata diggaja cricketer master blaster Sachin Tendulkar to తనని పోల్చొద్దని టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా సూచించాడు. 2018లో వెస్టిండీస్తో జరిగిన టెస్టు సిరీస్తో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగత్యం చేసిన పృథ్వీ షా తొలి మ్యాచ్లోనే సెంచరీతో దుమ్మురేపాడు. అతని బ్యాటింగ్ టెక్నిక్ సచిన్ని పోలి ఉండటంతో అందరూ జూనియర్ సచిన్ అంటూ అభివర్ణించారు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మార్క్ వా సైతం సచిన్ లానే పృథ్వీ షా భయం లేకుండా ఆడుతున్నాడంటూ మెచ్చుకున్నాడు. అయితే సచిన్ లాంటి దిగ్గజంతో మార్క్ వా తనని పోల్చడంపై పృథ్వీ షా మాట్లాడుతూ, సచిన్ సార్తో నన్ను పోల్చినందుకు మార్క్కి ధన్యవాదాలు, కానీ నేను ఈ మధ్య కెరీర్ ప్రారంభించాను, అప్పుడే దిగ్గజ క్రికెటర్ సచిన్ సార్తో నన్ను పోల్చడం సరికాదు, అయితే సచిన్ లాంటి బ్యాటింగ్ దిగ్గజం నుంచి నేను పాఠాలు నేర్చుకోవడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నాను, వ్యక్తిగతంగానూ సచిన్ సార్ నాకు సహాయపడుతున్నారు అని వెల్లడించాడు. ఇక వెస్టిండీస్ పై సెంచరీ తర్వాత ఆ ఏడాది చివరిలో ఆస్ట్రేలియా పర్యటనకి కూడా పృథ్వీ షా ఎంపికయ్యాడు. కానీ టెస్టు సిరీస్ ముందు జరిగిన వార్మప్ మ్యాచ్లో బౌండరీ లైన్ వద్ద క్యాచ్ పడుతుండగా అతని కాలు మడమకి గాయమైంది. దీంతో దాదాపు 3 నెలలు క్రికెట్కి దూరమైన పృథ్వీ షా ఐపీఎల్ 2019 సీజన్ తర్వాత డోపింగ్ టెస్ట్లో ఫెయిల్ అయి 8 నెలలు నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. అయితే ఎట్టకేలకి ఈ ఏడాది ఫిబ్రవరిలో మళ్ళీ టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చి వరుసగా వన్డే టెస్టులు ఆడిన పృథ్వీ షా ఆశించిన మేర రాణించలేకపోయాడు. అయితే గతేడాది డోపింగ్ టెస్టులో విఫలమై 8 నెలలు నిషేధం ఎదుర్కొన్న పృథ్వీ షా ఆ సమయం చాలా నరకంగా అనిపించిందన్నాడు. ఒక చిన్న పొరపాటుకు డోపింగ్లో పట్టుబడ్డం ఒకటైతే కొందరు చేసే విమర్శలు ఇంకా బాధించాయన్నాడు. ఆ కష్ట సమయాన్ని ఓర్పుగా భరించానని పేర్కొన్న పృథ్వీ షా ఆ విమర్శలకు బ్యాట్తోనే సమాధానం చెప్పాలనుకున్నానని తెలిపాడు. తాను డోపింగ్ టెస్ట్లో విఫలమై క్రికెట్కు దూరమైన సమయంలో ఒక విషయం మాత్రం బోధపడిందన్నాడు. తాను 100% ప్రజల్ని సంతృప్తి పరచలేననే విషయం అర్థమైందన్నాడు. తాను ఇంటి దగ్గర కూర్చోవాల్సిన పరిస్థితుల్లో ఎన్నో జీవిత పాఠాలు నేర్చుకున్నానన్నాడు. అయితే నా క్రికెట్ కెరియర్లో U19 వరల్డ్ కప్ గెలవడం ఒక మర్చిపోలేని జ్ఞాపకమైతే, అరంగేట్రం టెస్ట్ మ్యాచ్ల్లో సెంచరీ చేయడం మరొక జ్ఞాపకం. ఈ రెండు ఎప్పటికీ మర్చిపోలేనివి. ఇక డోపింగ్ కంట్రోల్ అనేది నా చేతుల్లోనే ఉంటుంది. గాయాలనేవి మన చేతుల్లో ఉండవు. విమర్శలనేవి జీవితంలో ఒక భాగమే. విమర్శలు చేసేటప్పుడు అది మంచి విమర్శగా ఉండాలి, అది మనకు ఉపయోగపడాలి. నిజంగా 2019 నాకు చేదు జ్ఞాపకాలను మిగిల్చిపోయింది. ప్రతి విమర్శను మనం డిఫెన్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు, సమయం వచ్చినప్పుడు బ్యాట్తోనే వాటికి సమాధానం చెబుతా అని పృథ్వీ షా తెలిపాడు. గతేడాది ఫిబ్రవరిలో జరిగిన ముస్తాక్ అలీ టోర్నీలో ముంబై తరపున ఆడిన నేను తీవ్ర జలుబు దగ్గుతో బాధపడ్డాను. దీంతో తక్షణ ఉపశమనం కోసం దగ్గుమందు వాడాను. ఆసిస్ టూర్లో అయినా గాలి గాయం నుంచి త్వరగా కోలుకోవాలనే ఆతృతతో కనీస జాగ్రత్తలు పాటించకుండా కాఫ్ సిరప్ విషయంలో ప్రోటోకాల్ పాటించలేదు. కనీసం బీసీసీఐ డాక్టర్ను కానీ వేరే డాక్టర్ను కానీ సంప్రదించాల్సి ఉండాల్సిందే. తొందరలో చిన్న మెడిసినే కదా అని ఆ సిరప్ వాడాను. అది నిషేధిత మెడిసిన్ అనే విషయం నాకు తెలీదు, దాంతో ఇబ్బందుల్లో పడ్డాను అని పృథ్వీ షా చెప్పుకొచ్చాడు. ఆ తెలియక చేసిన తప్పుకు నరకం అనుభవించానని ఈ యువ ఓపెనర్ తనలోని ఆవేదనను మరోసారి వెళ్ళగక్కాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి.